అసలు అవతారం ఎందుకు వచ్చాడండి? నిన్ను తరింపజేయడానికి రా అవతారం. నువ్వు వినవుగా, చెప్తే వింటావు? నువ్వు చెప్తే వింటావా? అందుకని చేసి చూపించాలి. ఓహో, కొడుకు ఇలా ఉండాలి. ఇప్పుడు కొడుకు ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవచ్చు, ఆ శంకరాచార్యులను చూసి నేర్చుకోవచ్చు. కొడుకు ముందు దొంగన అని పెట్టి వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలంటే అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి వెళ్తే తెలుసు. రాముడు పుట్టిన నేలలో పుట్టి ఆదిశంకరాచార్యులు వారు పుట్టిన నేలలో పుట్టి నడు నిప్పొద్దు బాబు. ఆదిశంకరాచార్యులు వారు పుట్టిన నేలలో, నారాయణుడు రాముడుగా పుట్టిన నేలలో ఒళ్ళే చూపించేంటి? అమ్మ ఏడవడం ఏమిట్రా? కొడుకులుండగా సాగంటి గారు చెప్పారు. అది ఎన్నిసార్లు చెప్పానో నేను వెదవదే, నాకు తీరదు. ఎన్నిసార్లు చెప్పినా చెప్పబుద్ధి అవుతుంది. ఆయన కూడా భలే ఆర్తిగా చెప్తాడుగా. రాత్రి అయితే నాకు అయోధ్యలో వదిలేస్తుంటే సాగంటి గారు చెప్పిన అయోధ్య పట్టాభిషేకం చదివి గొంతు గద్గదమైపోయింది. చదివి ఆయనకు ఓ కింద మీద పడిపోతాడు. సాగంటి గారికి ఎంత అసలు మీరు విన్నాను కదా రామాయణం వినండి, ఇంకా అసలు ఆయనే అక్కడ ఉన్నట్టే. స్వామివారు ఏమేమి దానాలు చేశాడు, ఎన్ని గుర్రాల మీద వచ్చారు, ఓ పొంగిపోతూ చెప్తారు. ఆ పొంగు ఉండాలి, క్యాజువల్గా చేయకూడదు. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు పూజ చేస్తావా, జపం చేస్తావా, కీర్తన చేస్తావా, ఫీల్ అవ్వాలి. అంటే క్యాజ్ మొక్కుబడి అంటారే, అసలు అలా చేయకండి. ఏమొద్దు, అసలు నీ మొక్కులు నీ బడులు ఆయనకు కావాలేట్రే. నువ్వు పెట్టకపోతే ఆయనకి ఎవరి దిక్కు లేదేమిటి? మీకు తెలుసు కదా ఎవరింటికి వెళ్ళాడు. ఇప్పుడే చెప్పానుగా, భగవంతుడు కరువా? ఈశావాస్యమిదం సర్వం ఎత్కించా జగత్యాన్ జగత్ తేన తంకేన భుంజిద మాగత కస్విద్ధనం. అంటే ఏమిటి? ఈ జగత్తులో నానా కొంచెం ఎల్ఆర్కి సొల్లు వాయుముడి, నానా కొంచెం సైలెన్స్ అని చెప్పు, నానా కిచెన్లో వాళ్ళకి చెప్పు మాట్లాడద్దని చెప్పు, నెమ్మదిగా ఉండాలి. ఇదా కుకన్ టైలు లీటర్ పంచ్, ఇది నెయ్యి భయ్యా, నెయ్యా ఓకే ఓకే పర్వాలే. ఈ కుకన్ టైల్ ఎందుకు కుకింగ్ కా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే. టాపిక్ ఎక్కడున్నా మనం? వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్, ఇంతకే నానా ఓకే నానా ప్లీజ్ ఐ విల్ కంటిన్యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాబట్టి మనం ఏం చేసినా భావగ్రాహి జనార్దన ఫీల్ అవ్వాలి. కొంచెం చేసినా పర్వాలేదు, ఎక్కువ దేవాలయాలు చూడాలి లిస్టులో అని నన్ను చూస్తేను ఇది కాదు. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా బాగా చదువుకోవాలి, బాగా జపం చెయ్యాలి. ఓ నది ఉందండి, ఓ దేవాలయం ఉంది, మనం ఎక్కువ దేవాలయాలు చూసేస్తే ప్రధానమైంది చూసేసి అక్కడ కూర్చుని. పొద్దున్న చూసారా నిన్న కాశీలో వాళ్ళందరూ మన దర్శనానికి వెళ్తుంటే పెద్ద బ్యాచ్ ఆడు కూర్చుని అగర్భ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభనామధు వ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం భవాంతకం ఓం నమః శివాయ. ఏమిటది రావణ కృత, ఏమిటిది శివతాండవ స్తోత్రం అని కైలాసాన్ని ఎత్తడిగా. రవము అంటే తెలుసా? శబ్దం. అదేనా రవం అంటే శబ్దం.
రావణాసురుడు పెద్ద శబ్దం చేశాడు. ఎందుకని ఈయన బొటన వేలుతో కైలాసాన్ని అలా తొక్కారు, ఈ చేతులన్నీ దాని కింద ఉండిపోయినాయి. చాలా బాగా అరిచాడంట, పెద్ద గోల పెట్టాడు. చాలా బాగా అరిచావు, టుడే ఆన్వర్డ్స్ యూ కాల్ యాజ్ రావణ అన్నాడు. ఓ థ్యాంక్ యూ మై లార్డ్ అన్నాడు. రావణుడు రాక్షసుడైనా